Hi guys, welcome to my channel. Nannu chaala mandi adugutu unnaru diploma lo ye course teesukunte chaala better anna ani. So guys, ikkada final ga diploma cheyali ani meer decide ainatlayite ante recent ga nenu oka video chesanu inter better diploma better anedi. So adi choose chesukun tarvata diploma lo ye course teesukovali ane aalochana meeku vachinatlayite so danni batti ippudu nenu cheppe danni batti meer decide chesukogalutaru. So oka course particular ga teesukomani aithe nenu cheppanu eppudu endukante it all depends on your choice. మీరు చూసినా మీరు చేస్తున్నా మీరు తిరిగినా మీ రిలేటివ్స్ మీ బంధువులు వాళ్ళు చెప్పేదాన్ని బట్టే మీరు డిసైడ్ అవ్వాలి కానీ లేదంటే మీరు ఆలోచించుకొని మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ఫ్యూచర్లో దాని గురించి డిలీవ్ అవ్వాలి కానీ డిసైడ్ అవ్వాలి కానీ ఎవరు ఏదో చెప్పారని మాత్రం డిసైడ్ అవ్వకండి. సో ఇందులో నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఒక కోర్స్ అనేది మీరు చూజ్ చేసుకున్న తర్వాత దానికి కమిట్ అయి ఉండండి. మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయి నేను అది చేస్తా ఇచ్చేస్తా మళ్ళీ అటు జంప్ అవుతా ఇటు జంప్ అవుతా అని అనకండి. సపోజ్ మీరు డిప్లొమాలో ఇంకొక ఆప్షన్ ఏమైతే ఉందంటే ఏదో కోర్సులో మీరు జాయిన్ అయిన తర్వాత 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు కంప్యూటర్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే జంప్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో గైస్ ఇక్కడ మనం చెప్పుకొచ్చినట్లయితే ఫస్ట్ మెకానికల్ గురించి చెప్పుకుందాం. ఈ మెకానికల్ గురించి చెప్పాలి అంటే మీకు మిషనరీ గురించి బాగా అవగాహన ఉండి కార్లు లేదంటే ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు ఇండస్ట్రీస్ వాటి గురించి అవగాహన ఉండి అందులో చేయాలి నీ పెద్ద పెద్ద మిషనరీ తయారు చేయాలి అనుకున్నట్లయితే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి. అంటే లైక్ యూనో ఇక్కడ బిహెచ్ఎల్ కానీ హెచ్ఏఎల్ కానీ ఇట్లాంటి వాటిలో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో మీరు పనిచేయాలి అట్లాంటి వాటిల్లో అంటే అట్లాంటి ఇండస్ట్రీస్లో పనిచేయాలి అనుకున్నట్లయితే మీరు మెకానికల్ తీసుకోండి. ఒకవేళ మీరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలి లేదంటే నేను వంతెనలు కట్టాలి పెద్ద బ్రిడ్జులు కట్టాలి డ్యాములు కట్టాలి ఇల్లులు కట్టాలి అండ్ లేఅవుట్ చేయాలి ఇట్లాంటి రకరకాల ఆలోచనలు కానీ మీకు కానీ ఉన్నట్లయితే లేదంటే మీ ఇంట్లో ఎవరైనా సరే సివిల్కి రిలేటెడ్ వర్క్ చేస్తున్నా రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తున్నా వాళ్ళు ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటేనే చాలా బెటర్. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏంటంటే మీకు ఈ లైన్ మ్యాన్ గురించి కానీ పవర్ స్టేషన్స్ గురించి కానీ అండ్ పవర్ రిలేటెడ్ ఏదైనా సరే పవర్ గ్రిడ్స్ కానీ లేదంటే ఏపీజీ అనుకో ఏపీ ట్రాన్స్కో ఇట్లాంటి వాటిలో పనిచేసే వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళకి అవగాహన ఉంటుంది అండ్ వైరింగ్ గురించి కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో సేఫ్టీ గురించి ఉంటాయి అన్నట్టు అంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి కూడా ఉంటాయి అట్లాంటి వాటి గురించి అవగాహన ఉండి అట్లాంటిలో సెటిల్ అవ్వాలి లేదంటే దుబాయ్లో వెళ్ళిపోయి నేను సేఫ్టీ ఇంజనీర్గా సెటిల్ అవ్వాలి అండ్ ఇట్లాంటివన్నీ చూసుకుంటా అన్నట్లయితే వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ట్రై చేయండి. ఇక కంప్యూటర్ సైన్స్, ఈ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి మీరు ఇప్పుడున్న చూస్తున్న ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఫీల్డ్ అదే బాగా భూమిలో ఉంది ప్రజెంట్గా. పాండమిక్ టైంలో కూడా ఈ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు చాలా బాగా చేస్తూ వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు. సో అటు సైడ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు అంటే ప్రోగ్రామ్ రాయాలి లేదంటే చిన్న డిజైన్ చేయాలి లేదంటే నేను ఒక పర్టికులర్ గేమ్ తయారు చేయాలి యాప్ తయారు చేయాలి సో ఒక సాఫ్ట్వేర్ చిన్న తయారు చేసి మీ కిరాణా షాప్లో చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది కదా వాటి బిల్లు కొట్టగానే అన్ని టక్ 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 వచ్చేసి ఫైనల్గా బిల్ వచ్చేస్తుంది ట్యాక్స్ గీక్స్ అంతా క్యాలిక్యులేషన్ అదంతా ప్రోగ్రామింగ్ అన్నట్టు చిన్న చిన్నవి ఉంటాయి. ఈవెన్ మీరు ఏదైనా షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవుతుంటే గేట్లు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి కదా అంటే అది కూడా ఒక ప్రోగ్రామ్తో నడుస్తూ ఉంటాయి అన్నట్టు. అట్లాంటివి తయారు చేయాలనుకుంటే అయితే కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. ఇక ఎలక్ట్రానిక్స్, ఇవాళ రేపు ఉన్న భూమిలో ఎలక్ట్రానిక్స్ మీరు చూస్తున్న ఫోన్లు టీవీలు అండ్ ఇప్పుడు వచ్చే ఫర్దర్గా చాలా వరకు కంప్యూటర్ కార్స్లో కానీ లేదంటే కంప్యూటర్స్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ గురించి చాలా అంటే చాలా అడ్వాన్స్లో ఉన్నాం మనం. సో చైనా వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు బాగా అడ్వాన్స్లో ఉన్నారు ఎలక్ట్రానిక్స్లో. సో అట్లాంటి సైడ్ వెళ్ళిపోయి మీరు చేయాలి అనుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసినట్లయితే వాళ్ళకి మంచి మంచి స్కోప్ ఉంటుంది. అంటే ఏ సైడ్ అయినా వెళ్ళొచ్చు అన్నట్టు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు లేదంటే హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు లేదంటే ఎలక్ట్రానిక్స్ మీద కూడా ట్రై చేసుకోవచ్చు అన్నట్టు. సో వీళ్ళు ఎవరైనా సరే మీరు డిప్లొమాలో 3 సంవత్సరాలు చదివిన తర్వాత నేను సాఫ్ట్వేర్ సైడ్ జంప్ అవ్వాలనుకున్నట్లయితే మీకు రిలేటెడ్ ఉన్నాయి కాకుండా ఈ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ కానీ మీరు బీటెక్లో జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్ సెకండ్ ఇయర్లో. ఇవి కాకుండా వేరే బ్రాంచెస్ ఉంటాయి లైక్ మైనింగ్ ఇంజనీరింగ్. ఈ మైనింగ్ ఇంజనీరింగ్ అంటే ఈ మైనింగ్లో వెళ్ళాలి అనుకుంటే స్కోప్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ. మనకున్న సింగరేణి ఏరియాస్లోనే వెళ్ళాలి. బట్ ఇదే కాకుండా కోల్ ఇండియా మినరల్స్ ఉంటాయి కదా ఎన్ఎండిసి ఇట్లాంటి అట్లాంటి వాటిలో కూడా ట్రై చేయాలి లేదంటే రిలయన్స్ వాళ్ళు అదాని వాళ్ళు అంబానీ వాళ్ళు ఇట్లాంటి గ్రూప్స్ ఉంటాయి వాటిలో కూడా ట్రై చేయాలనుకుంటే మైనింగ్ సైడ్ వెళ్ళాలి. బట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. బట్ ఎంతో మీకు కంపల్సరీ నేను అదే చేయాలి అనుకుంటే తప్ప అది తీసుకోండి. లేకపోతే ఆ మైనింగ్ మీద మీకు పెద్దగా అవగాహన ఉండదు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. ఇక ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే మీరు ఏం చేయాలి తర్వాత మెకానికల్ సైడ్ కూడా ట్రై చేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ మీరు కంప్యూటర్ సైజ్ కూడా ట్రై చేసుకోవచ్చు అంటే బీటెక్లో. లేదంటే ఆటోమొబైల్లోనే ఒక షాప్ పెట్టుకోవడం లేదంటే ఒక షోరూమ్ పెట్టుకోవడం లేదంటే షోరూమ్లో పనిచేయడము మెకానిజం అంతా నేర్చుకొని
ఆ విధంగా లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు. ఇక లెదర్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ ఇట్లాంటి సెపరేట్ గా కోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ స్పెషల్ పర్పస్ అన్నట్టు. ఈ కోర్సెస్ అన్ని చేయాలనుకుంటే మీకు దానివల్ల మీ బిజినెస్ లో ఏమైనా ఉన్నా, లేదంటే దానివల్ల ఫారిన్ లో ఎక్కడైనా జాబ్ చేసుకోవాలనుకున్నా, దానివల్ల ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే తప్ప ఇట్లాంటి కోర్సెస్ తీసుకోవడం. ఎందుకంటే జనరల్గా అందరితో పాటు అన్ని విధాలుగా ఏదో ఒక జాబ్ కొట్టి లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఇట్లాంటి కోర్సెస్ తీసుకోవద్దు. మంచి అవగాహన ఉండి ఎవరన్నా మీకు దారి చూపిస్తారు ఫ్యూచర్లో అనుకున్నట్లయితేనే ఇవి చేయండి. ఇక కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ ఉన్నా కానీ వీళ్ళకి కూడా స్కోప్ అనేది బాగానే ఉంటుంది. మన దగ్గర హైదరాబాద్లో ఫార్మాసిటికల్కి సంబంధించిన చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటిలో ట్రై చేసుకోవచ్చు. లేదంటే ప్రైవేట్ కూడా ట్రై చేసుకోవచ్చు. కెమికల్ టెక్నాలజీ కూడా బాగానే ఉంటుంది. అందులో బీటెక్లో కూడా మీ కెమికల్ అనేది కొంచెం లిమిటెడ్గా ఉన్నా కానీ మీరు ట్రై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళకి జాబ్స్ ఉంటాయి, కొంచెం ఏదో విధంగా ట్రై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కాలేజీల్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంటాయి. అట్లాంటి కాలేజీలో తీసుకున్నట్లయితే బీటెక్లో కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏరోనాటిక్ సంబంధించిన ప్రైవేట్ కంపెనీ వల్లే వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, కొంచెం తక్కువే. వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తే మాత్రం లైఫ్ బాగానే ఉంటుంది, బట్ ఎన్ని రోజులు ఉంటారని తెలియదు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ట్రై చేయాలి. అండ్ ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మీకు అప్రెంటిస్గా తీసుకున్న తర్వాత జాబ్స్ ఇస్తారో లేదో తెలియదు. బట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ అయితే జాబ్ దొరకదు, బట్ సర్వీస్ మెయింటెనెన్స్ వాళ్ళ కింద అయితే జాబ్ దొరికే ఛాన్స్ ఉంది. ఇంకా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంటుంది. అగ్రికల్చర్ మీద మీకు ఆల్రెడీ డిప్లొమాలో అయితే సెపరేట్గా కోర్సు ఉన్నాయి. ఈ కోర్సులు కూడా తక్కువ ఏరియాస్లో ఉన్నాయి. అగ్రికల్చర్ మీద వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇది కొంచెం డిమాండ్ ఉన్నదే, బట్ తెలియక చాలామంది తీసుకుంటారు. ఏం చేయాలో అర్థం కాక తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మళ్ళా ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో కంటిన్యూ చేస్తూ ఉంటారు. మీకు పొలాలు ఎక్కువ ఉండి లేదంటే వ్యవసాయం మీద అవగాహన ఉండి లేదంటే పాల ఉత్పత్తులు ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉన్నట్లయితే అగ్రికల్చర్ తీసుకొని వాటి మీద మంచిగా డెవలప్ చేసుకోవడం బెటర్. అంటే వీళ్ళు సహజంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళరు. వెళ్తే రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకుంటారు. లేకపోతే వాళ్ళకి ఏమైనా భూములు ఉన్నట్లయితే వాటి మీద మంచిగా ప్రయోగాలు చేయాలనే ఉద్దేశం తీసుకుంటారు. లేదంటే ఒక వాళ్ళ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళదలుచుకుని వాళ్ళు లైఫ్లో ఇక్కడే ఊర్లోనే ఉండాలి, మంచిగా వ్యవసాయం చేసుకుంటూ బతకాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటారు. లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం ధ్యేయంగా చేసేవాళ్ళే అగ్రికల్చర్ ఎక్కువ తీసుకుంటారు. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉంటాయి. బయోమెడికల్, బయోటెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్ అండ్ ఇట్లా రకరకాల చాలా కోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి మన దగ్గర అంతగా స్కోప్ అయితే లేదు, అవి తెలుసుకోవడం కూడా వృధా. సో ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్ళాలనుకుంటున్నట్లయితే వాళ్ళు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ మీద తీసుకోండి. సో ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఏ కోర్స్ తీసుకున్నా పర్లేదు, బీటెక్లో మాత్రం సాఫ్ట్వేర్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. సో ఇవి కాక స్పెషల్ పర్పస్ కోర్సెస్ ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే వాటి వల్ల మీకు ఏదైనా యూజ్ ఉంటేనే తీసుకోండి. అండ్ డిప్లొమాలో పాలసీట్లో అప్రోచ్ అయ్యి ఏదో ఒక కోర్స్ వచ్చింది కానీ జాయిన్ అయిపోయి దిమాగ్ ఖరాబ్ చేసుకోకండి అండ్ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. సో గైస్, డిప్లొమాలో మీకు అంటే పాలసీట్లో మీకు మంచి ర్యాంక్ రాక డిప్లొమాలో సరి కాలేజీలో జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ డైరెక్ట్ వెళ్ళిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అండి. ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాసి అప్పుడు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. రైట్. సో గైస్, నా వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం. అప్పటివరకు బై బై గైస్.